ఆహారంలో పొల్యూషను, పీల్చే గాలిలో పొల్యూషను, మన హ్యాబిట్స్ కూడా పొల్యూషన్ హ్యాబిట్సే అలవాటును. ఈ గుట్కాలు ప్రతి వాడు వేసేసి ఆ గొంతు దగ్గర క్యాన్సర్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి పెద్దగా బూన్స్ గాయాలు అయిపోయి నానాయాతన పడిపోతూ వాళ్ళు చూసి మనం ఆ స్థాయిలో ఏం చేయలేక, అందుకనే ఈ సదస్సుని ఇలాంటి కొన్ని సదస్సులు కొన్ని కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే కొంతవరకు కొంతలో కొంతవైన వాళ్ళకి అవగాహన కల్పించి ప్రజలు కొంచెం కాస్త ఈ అలవాట్లకి కొంచెం దూరంగా ఉంటారనే ఆశతో ఆశాభావంతో మరి గ్రామీణ వైద్యం అంతా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దానికి మన మీడియా మిత్రులు అయితేనేమి, తజ్మా వాళ్ళందరూ, మరి సిఐ గారు అయితేనేమి, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. పాల్గొన్న వారు కొంచెం పేరు చెప్తారా? నేను శ్రీకాకుళం జిల్లా సామాజిక గ్రామీణ అభివృద్ధి సంఘానికి ప్రెసిడెంట్ను సార్. నా పేరు చౌదరి శ్రీనివాసరావు. ఎనీహో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామీణ వైద్యులకి కానీ, అలాగే రాజాం సిఐ గారికి, ఎస్ఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గల కారణాలు ఏంటంటే, రూరల్లో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజానీకానికి కూడా అవగాహన అనేది ఏ విధంగా లేదు సార్. ఇది మందు తాగితే క్యాన్సర్ వస్తుందని, గుట్కా వేస్తే క్యాన్సర్ వస్తుందని, లేదనుకుంటే త్రాగితే ఇంకా ఎక్కువగా త్రాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని అవగాహన లేకపోవడం వలన మా యూనియన్ తరపు నుంచి ఒక ర్యాలీలుగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ మండలాలు 4 మండలాల నుంచి కూడా మా గ్రామీణ వైద్యులు రావడం జరిగింది. మరి ఈ 4గురు కూడా ఈరోజు ఇంత స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం జరిపినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ గుట్కా అనేది, త్రాగడం అనేది నిషేధించాలని చెప్పేసి మా డిమాండ్ సార్. అలాగే కూడా మా స్త్రీల్లో కూడా లోపాలు చాలాటి ఉంటాయి. బహిష్ట సమయంలో అయితేనేమి, లేకపోతే వాళ్ళ చనుమనుల నుంచి చీములు పట్టడం అని, చనుమనుల నుంచి గడ్డలు కట్టడం అని, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ముందుగా పర్యవేక్షణ చేసుకోలేకపోవడం వలన ఈ కార్యక్రమం ఈ కారణమవుతుంది. ఇది ఆర్ఎంపీ గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొస్తున్నాం మేము. అలాగే టౌన్లో ఉన్నటువంటి ప్రతి డాక్టర్ గారి దగ్గరికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ మీద కూడా మా ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా డాక్టర్ని కలవడం, ఇక్కడ డాక్టర్ గారిని తీసుకురావడం.